नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट सायंत्रानिकी ఒక దినారు 266 రూపాయల 67 పైసలకు చేరుకుంది 1000 రూపాయలకు 3 దినార్ల 749 ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది 10000 రూపాయలకు 37 దినార్ల 490 ఫిల్స్ 20000 రూపాయలకు 74 దినార్ల 980 ఫిల్స్ 30000 రూపాయలకు 112 దినార్ల 470 ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది 40000 రూపాయలకు 149 దినార్ల 960 ఫిల్స్ 50000 రూపాయలకు 127 దినార్ల 450 ఫిల్స్ 100000 రూపాయలకు 374 దినార్ల 900 ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు 264 రూపాయల 20 పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి 2 రూపాయల 47 పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు 266 రూపాయల 67 పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే కువైట్ చరిత్రలో రోజు రోజుకు దినారు రేటు పెరుగుతూ ఉందని చెప్పేసి అలాగే రూపాయి విలువ క్షీణిస్తూ ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే చమురు ధరలు పెరగడమే అని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో అయినా సరే రూపాయి విలువ తిరిగి పుంజుకోవాలని చెప్పి మనమందరం కోరుకున్నామన్నా ఎవరికైనా జీతాలు వచ్చి ఉంటే మీరు మీ యొక్క కుటుంబాలకు డబ్బు పంపించుకునేందుకు మంచి రేట్ అని చెప్పేసి ఎక్స్చేంజ్ కంపెనీలు కూడా వెల్లడిస్తూ ఉన్నాయి అలాగే ఈ మధ్య కాలంలో భారతీయులు తమ యొక్క దేశానికి డబ్బు పంపించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వేడుకలు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్